ఇవాళ మరో శ్రీలంక రాష్ట్రాన్ని ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షం, అది కేరళలో, ఏపీలో, తెలంగాణలో, లేదా చాలా రాష్ట్రాల్లో దివాళా తీర్చుంది రాష్ట్రము, ఆ శ్రీలంక లాగా అయిపోతుంది. శ్రీలంక ఉదాహరణ కూడా ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి. కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంత బలహీనంగా దివాళా అయితే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. ఈ అప్పుల్లో ఎక్కువ భాగం మేము ప్రాజెక్టులో ఖర్చు పెట్టే ఉంటారు. ఆ ప్రాజెక్టులో ప్రధానంగా కాళేశ్వరమే అక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి మేము నీటి పారుదలకు వీటికి పెట్టాము. ఇది ఉత్పాదక అప్పు అన్నది ప్రభుత్వ వాదన. రెండోది కోవిడ్ ఒకటి వచ్చి తీవ్ర స్థాయిలో దెబ్బతీసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అదైన తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత విధించడం అనే ఒక సమస్య కూడా తీవ్రంగానే ఉంది. దాని గురించి కొన్ని రాష్ట్రాలు మాట్లాడలేదు, అంటే ఇప్పుడు అంటే ఆ అంశం కూడా వద్దాం మనం. నేననేది ఈ 8 ఏళ్లలో తొలి టర్ము లేదా 2వ టర్ము మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు, తొలి టర్మ్ లో మీరు అన్నట్టు వ్యవసాయ రంగానికి కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే ఐటీ విషయంలో దిక్సూచిగా వ్యవహరించడం, కంపెనీలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇలా ఒక రకంగా పాలనాపరమైన అంశాలు కొంత దృష్టి సారించినట్టు స్పష్టంగా కనపడింది. సరే, తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లారు, రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. ఇవన్నీ చూసినా